ఓం శాంతి. వెల్కమ్ టు శివమణి సాత్విక భోజనం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ రసాన్ని ఎలా తయారు చేయాలి. నేను రసం టేస్టీగా రావాలంటే టిప్స్ కూడా ఈరోజు చెప్తానండి. దీనికి ముందు మనం ఒక మంచి మాట తెలుసుకుందాం. జ్ఞానమే సంపద అయితే నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నేనెంత ధనవంతుడిని అని. రసాన్ని తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్, నిమ్మకాయ సైజు అంత చింతపండు, 2 టమాటాలు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర, 1 పచ్చిమిరపకాయ, 2 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ, 1 టీ స్పూను ధనియాల పొడి. ఇది 600 ml వాటర్తో చేస్తున్నామండి. ఇది 6 మెంబర్స్కి సరిపోతుంది రసం అనేది. అయితే టమోటాలని ఇలాగ కట్ చేసుకొని తర్వాత వీటిని మ్యాష్ చేయాలి. అంటే ఇలా పిసుకున్న తర్వాత ఇందులో వాటరు 600 ml వాటర్ని యాడ్ చేస్తాము. రసం ఎప్పుడు కూడా ఘుమఘుమలాడాలంటే ఎక్కువగా కరివేపాకు వేయాలండి. కరివేపాకు ఎక్కువగా వేస్తే మంచి స్మెల్ వస్తుంది, టేస్టీగా కూడా అనిపిస్తుంది. తర్వాత కొత్తిమీర, చింతపండు, పసుపు, సాల్ట్ అన్నీ యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత ధనియా పొడి, అన్నీ యాడ్ చేసుకుంటున్నాం కదా. పచ్చిమిరపకాయ కూడా ఇందులో వేసేయాలండి. మరుగుతున్నప్పుడే పచ్చిమిరపకాయ కూడా ఇందులో వేయాలి. ఇప్పుడు ఇది 10 మినిట్స్ మరగనివ్వాలి. 10 మినిట్స్ మరిగిన తర్వాత దీన్ని మనము పోపు వేసుకోవాలి. మధ్యలో ఇలాగా కలుపుతూ ఉండాలి. మరిగిపోయిందండి రసము. ఇప్పుడు మనము పోపు వేసుకుందాం. పోపుకి కావలసిన పదార్థాలు 1 టీ స్పూన్ ఆయిల్, ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూను మెంతులు వేసుకోవాలి. మెంతులు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేయాలండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ. ఇంగువ కూడా ఆయిల్ వేడైన తర్వాత వేయాలండి, లేకపోతే చేదు వస్తుంది. తర్వాత ఎండుమిరపకాయలు, పోపు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాలి. పోపు బాగా వేగితేనే రసం టేస్టీగా అనిపిస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత మనం పోపు వేసుకోవాలి. రసము రెడీ అయిపోయిందండి. ఓం శాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.